మంచిర్యాల జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 40 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన వీరు రాత్రి సమయాల్లో చోరులకు పాల్పడుతున్నారని రామగుండం కమిషనర్ సత్యనారాయణ అన్నారు. కేసు చేయించిన పోలీసులను సిపి అభినందిస్తూ రివార్డ్స్ అందజేశారు. అండ్ మంచిర్యాల జిల్లాలో 17 కేసుల్లో వీళ్ళు ఇక్కడ దొంగతనం చేసినట్లుగా రూల్ అయింది. దాంట్లో 3 గ్రేవ్ ఆఫెన్సులు, చాలా పెద్ద నేరాలు. వాళ్ళ దగ్గర నుంచి 47.5 తులాల బంగారం కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒకడు చందు హీరా బత్కల్, అతను వార్ధా మహారాష్ట్ర సంబంధించిన వాడు. అట్లాగే నగేష్ ప్రభు అన్న అతను నిజామాబాద్ చెందినవాడు. వీళ్ళిద్దరూ రైల్లో ప్రయాణిస్తూ ముందు రెక్కీ చేస్తారు. ఎవరు ఇన్మేట్ ఆప్షన్స్ ఉంటారో, ఇళ్లలోకి లేకోకుండా తాళాలు వేసి ఉంటాయో, వాటిని రెక్కీ చేసి తర్వాత 2 సినిమా చూసి ఎర్లీ మార్నింగ్ 2 రాడ్లు తీసుకుని చాలా తెలివిగా వెళ్ళి ఆ తాళాలని గొల్లాలని బద్దలు కొట్టి చాలా తెలివిగా చాలా సులువుగా వీళ్ళు ఈ